ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందమా అందుమా అందనంటే అందమా. రూట్ స్ట్రెంథనింగ్ హెయిర్ మాస్క్ ఎలా వాడాలో నేను ఈరోజు క్లియర్గా చెప్తాను. ఇది మన గోర్ధని హెర్బల్ స్టోర్లో అవైలబుల్గా ఉంది ప్రజెంట్గా. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే అన్నీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. అండ్ దీన్ని కొన్న వాళ్ళకి ఎలా యూస్ చేయాలని ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. అండ్ ఈ రూట్ స్ట్రెంథనింగ్ హెయిర్ గ్రోత్ మాస్క్ ఎలా వాడాలో చూసేద్దాం. ఒక కప్లో మన హెయిర్ లెంత్ని బట్టి, మన హెయిర్ వాల్యూమ్ని బట్టి మనకి ఎంత పౌడర్ సరిపోతుంది అనిపిస్తే అంత పౌడర్ తీసుకొని అందులో నార్మల్ వాటర్ని మిక్స్ చేసైనా, పెరుగును మిక్స్ చేసైనా, అండ్ మీరు హెయిర్కి వాడే ఏ లిక్విడ్ మిక్స్ చేసుకునైనా, అంటే గ్రీన్ టీ కానీ, బ్లాక్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ, రోజ్మెరీ లీవ్స్ని వాటర్లో బాయిల్ చేసి చల్లగా చేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట హెయిర్ ప్యాక్స్ అన్నిటికి. సో నేను ఇక్కడ రోజ్మెరీ వాటర్ని మిక్స్ చేస్తున్నాను. మన దగ్గర రోజ్మెరీ డ్రై లీవ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అది కూడా కింద ఇచ్చిన క్యాటలాగ్లో మీరు ఒకసారి చెక్ చేసుకుంటే యూ కెన్ ఆర్డర్ ఇట్. ఇప్పుడు ఈ వాటర్ని మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ హెర్బ్స్ అన్ని కూడా రోజ్ వాటర్తో మిక్స్ అయ్యి నాని వాటి ప్రాపర్టీస్ని రిలీజ్ చేయడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. సో 10 మినిట్స్ తర్వాత మన హెయిర్కి మన స్కాల్ప్ కంటేలాగా పాయల్ పాయల్గా తీసుకుంటూ అప్లై చేసుకుంటే అయిపోతుంది. అండ్ కంప్లీట్గా అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ to 1 hour మీ వీలుని బట్టి, మీ కన్వీనియన్స్ని బట్టి అండ్ మీ టైంని బట్టి మీరు ఒక 1 hour వరకు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ తర్వాత నార్మల్గా వాష్ చేసుకోవడమే. మీరు దీన్ని ఆయిలీ హెయిర్ ఉన్నా పెట్టుకోవచ్చు, నార్మల్ హెయిర్ ఉన్నా పెట్టుకోవచ్చు, డ్రై హెయిర్ ఉన్నా పెట్టుకోవచ్చు. సో మీరు ఎలాంటి హెయిర్ ఉన్నా పెట్టుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసుకుని ఉన్నా కానీ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు ముందే ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నట్లయితే కంపల్సరీగా షాంపూయింగ్ చేసుకోండి. అండ్ లేదు డ్రై హెయిర్ మీద మాత్రమే చేస్తున్నాము అన్నప్పుడు షాంపూయింగ్ ఈజ్ యువర్ చాయిస్. అంటే మీరు షాంపూ చేసుకున్నా చేసుకోకపోయినా ఇట్స్ ఓకే. ఇంట్లోనే ఉండే వాళ్ళైతే షాంపూయింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇదే కంప్లీట్ క్లెన్స్ చేస్తుంది అనమాట. సో వాష్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ మెయిన్గా మీకు ఒక బోనస్ టిప్ ఏంటంటే, దీన్ని వాష్ చేసుకునేటప్పుడు మనం తల కిందికి వేసి మన హెయిర్ని వాష్ చేసుకుంటే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా హెర్బల్ పౌడర్స్, అవి మన హెయిర్కి అటాచ్ అవ్వకుండా క్లియర్ అయిపోతాయి. అండ్ ఇది హెయిర్ డ్రై చేసుకునేటప్పుడు మనం కాస్త రోజ్ వాటర్ని స్ప్రే చేసుకుంటే మనం మార్కెట్ బేస్డ్ కండిషనర్ వాడితే ఎలాంటి స్మూత్నెస్ వస్తుందో అలాంటి స్మూత్నెస్ వస్తుంది అనమాట. సో ఒకసారి ట్రై చేయండి. జస్ట్ రోజ్ వాటర్ మాత్రమే, ఇందులో ఏమీ మిక్స్ లేదు. ఏదైనా స్ప్రే బాటిల్ తీసుకుని హెయిర్ స్ప్రే చేసుకోవడమే. లెన్స్కి కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు, స్కాల్ప్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే చేసుకుంటే బ్యూటిఫుల్ గా షైనీగా అవుతుంది అండ్ వాల్యూమ్ ఎక్కువ కూడా అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ సంబంధించిన నేను యూసేజ్ అండ్ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసినట్టున్నాను. అండ్ ఇది ఎవరైనా వాడచ్చు, చిన్నపిల్లలు కూడా వాడుకోవచ్చు. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు అండ్ నో ప్రిజర్వేటివ్స్, ఓన్లీ న్యాచురల్ హెర్బ్స్ మాత్రమే. అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గా బ్రాహ్మీ, భృంగరాజ్, హైబిస్కస్ ఫ్లవర్స్ పౌడర్ అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది నేను ఇక్కడ ఇస్తాను. సో ఇవే కాబట్టి ఎలాంటి కంగారు లేకుండా హ్యాపీగా వాడుకోవచ్చు. అండ్ ఇంకో వీడియోలో ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.